हाई एवरीवन वेलकम टू आरएस अकाडमी दिस इज सुनील वीडियो सेशन लो मनम बिजनेस इकोनॉमिक्स अंटे एंटी अंड दानि योक्क नेचर एंटो क्लियर गा चूद्दाम अंड स्कोप आफ् बिजनेस इकोनॉमिक्स कावालंटे किंद डिस्क्रिप्शन लो उंदी खच्चितंगा स्कोप आफ् बिजनेस इकोनॉमिक्स दीनि तर्वात चूडंडी मीकु चाला हेल्प अवुतुंदी सो टापिक लोकि वेल्ते बिजनेस इकोनॉमिक्स सो बिजनेस इकोनॉमिक्स इज द पार्ट आफ् इकोनॉमिक्स विच आर् रिलेटेड टू इकोनॉमिक ऐक्टिविटीज अंड इट्स एम इज ग्रोथ इन बिजनेस Business economics tells about how to utilize resources for maximum satisfaction. So, business economics and it's a part of economics. Economics lo idu oka bhagam. So, din activities anni den related ga untadi economic activity ki sambandhinchi untundi. And din mukhyamaina goal enante business lo growth sadhinchadam. Business lo profit sadhinchadam. So, business economics anedi enti economics yokka bhagam. ఎకనమిక్ యాక్టివిటీస్కి ఇది సంబంధించి దీన్ని ఒక మొత్తం ఉంటుంది అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే బిజినెస్లో మనకి మంచి గ్రోత్ ఉండాలి బిజినెస్లో మంచి మనకేంటి లాభం ఉండాలి అండ్ బిజినెస్ ఎకనమిక్స్ టెల్స్ అబౌట్ హౌ టు యూటిలైజ్ రిసోర్సెస్ ఫర్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ప్రతి బిజినెస్కి కొంత రిసోర్స్ ఉంటుంది ఆ రిసోర్స్ని ఎలా వాడితే మనం మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవచ్చు సో ఎవరికి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటుంది ఎవరు బిజినెస్లో ఎక్కువ సక్సెస్ సాధించగలుగుతారంటే ఎవరైతే ఉన్న రిసోర్స్ని వాడే విధంగా వాడి మ్యాక్సిమం దాని నుంచి ఎర్న్ చేసుకున్న వాళ్ళే బిజినెస్ సక్సెస్ సాధించగలుగుతారు అలా సాధించాలి అంటే హెల్ప్ చేసే ఈ పార్ట్ ఆఫ్ ఎకనమిక్సే బిజినెస్ ఎకనమిక్స్ సో సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఎకనమిక్స్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ దాని అప్రోచ్ మొత్తం దేనికి సంబంధించి ఉంటుంది ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించి ఉంటుంది అండ్ దాని ఎయిమ్ గోల్ టార్గెట్ ఏంటి బిజినెస్లో గ్రోత్ అండ్ ప్రాఫిట్ సాధించడం అండ్ బిజినెస్ ఎకనమిక్స్ మనకు ముఖ్యంగా హెల్ప్ చేసేది ఏంటి ఎలాగ మనకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి ఎలాగ మన దగ్గర సోర్స్ని కరెక్ట్గా వాడుకోవాలి వాడుకుని ఏం చేయాలి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అండ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ పొందాలి సోర్స్ని ఏ విధంగా ఏ డైమెన్షన్లో వాడితే మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అన్న విషయాన్ని మనకు బిజినెస్ ఎకనమిక్స్ అందిస్తుంది అటువంటి బిజినెస్ ఎకనమిక్స్ యొక్క నేచర్ ఏంటో మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ మనకు ముఖ్యమైన నేచర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రాగ్మాటిక్ నిన్ని అప్రోచ్ మైక్రో ఎకనమిక్స్ ఇన్ నేచర్ నార్మేటివ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ మైక్రో ఎకనమిక్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనమిక్స్ సో వన్ బై వన్ క్లియర్గా చూద్దాం ప్రాగ్మాటిక్ ఇన్ అప్రోచ్ It is pragmatic in its approach. It is more related to finding efficient solutions to the problems faced by the companies in the real world. So pragmatic in nature. So pragmatic in nature అంటే అర్థం ఏంటి అంటే ప్రాక్టికల్గా వర్క్ అయ్యే విధానాలే మనకు బిజినెస్ ఎకనామిక్స్ ఇస్తుంది అంతేకాని ఏదో థియరటికల్ అప్రోచ్ కాదు ఇది అండ్ థియరటికల్ కాంట్రవర్సీస్కి వెళ్ళదు సో బిజినెస్ ఎకనమిక్స్ అనేది ఏంటంటే రియల్ వరల్డ్లో ఒక కంపెనీ ఎదురు పడే ఒక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి ఎటువంటి డిసిషన్ రైట్ అన్న కంప్లీట్ మనకి ఎనాలిసిస్ అనేది బిజినెస్ ఎకనమిక్స్ అందిస్తుంది సో ఇదేంటి ఇట్ ఈస్ ప్రాగ్మాటిక్ ఇన్ ఇట్స్ అప్రోచ్ ఇది ప్రాక్టికల్ అప్రోచ్ సో ప్రాక్టికల్ అప్లై చేసే విధానాలనే ఇది ఇస్తుంది అంతేకాని థియరటికల్ విధానాలు కాదు థియరటికల్ కాంట్రవర్సీస్కి వెళ్ళదు And it is more related to finding efficient solution. So efficient solution to the problem faced by the companies in the real world. నిజంగా మనం డైలీ కంపెనీస్ డైలీ వే ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి సొల్యూషన్స్ అన్నది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి ఏ డెసిషన్ అయితే రైట్ డెసిషన్ అన్న కంప్లీట్ డీటెయిల్స్ మనకి బిజినెస్ ఎకనామిక్స్ అందిస్తుంది అందుకే దీన్ని ఏంటి ప్రాగ్మాటిక్ అండ్ అప్రోచ్ ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ దీని నేచర్ ఏంటంటే ప్రాక్టికల్ నేచర్ ఓకే బిజినెస్ ఎకనామిక్స్ యొక్క ముఖ్యమైన నేచర్ ఏంటి ప్రాక్టికల్గా అప్లై చేసే విధానం కలిగినది ప్రాక్టికల్ థింకింగ్ ఉన్న నేచరే బిజినెస్ ఎకనామిక్స్ నేచర్ నెక్స్ట్ మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్ బిజినెస్ ఎకనామిక్స్ ఫోకసెస్ మోర్ ఆన్ ది ఎనాలిసిస్ అండ్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది ఇండివిజువల్ బిజినెస్ అండ్ దేర్ ఫోర్ యూటిలైజెస్ ద టెక్నిక్స్ రిలేటెడ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ సో
ఈ ప్రాగ్మాటిక్ నేచర్తో పాటు దీనికి మైక్రో ఎకనామిక్స్ యొక్క నేచర్ ఉంది. సో సాధారణంగా మైక్రో ఎకనామిక్స్ ఎకనామిక్స్ రెండు రకాలు, మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది అందరూ తెలిసిన విషయమే. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? ఇండివిజువల్గా లేదా ఇండివిజువల్ ఫర్మ్ కోసం, ఇండివిజువల్ బిజినెస్ కోసం చదివేదే మైక్రో ఎకనామిక్స్. ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్ని చదువుతుంది. సో ఈ బిజినెస్ ఎకనామిక్స్ కూడా అంతే, ఇండివిజువల్ ఫర్మ్, ఒక పర్టికులర్ ఫర్మ్, ఒక పర్టికులర్ బిజినెస్ కోసం ఫోకస్ చేస్తుంది. కాబట్టి దీని నేచర్ ఏంటి? మైక్రో ఎకనామిక్స్కి ఉన్న మైక్రో నేచర్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్, పర్టిక్యులర్ ఫర్మ్, పర్టిక్యులర్ బిజినెస్ కోసమే ఇది చూస్తుంది ఎక్కువగా. బిజినెస్ ఎకనామిక్స్ ఫోకసెస్ మోర్ ఆన్ ది ఎనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. ఏ ఎనాలిసిస్, ఏ డెసిషన్ మేకింగ్? ఇండివిజువల్ బిజినెస్. సో ఇండివిజువల్ బిజినెస్ యొక్క ఎనాలిసిస్, ఇండివిజువల్ బిజినెస్ యొక్క డెసిషన్ ఎలా తీసుకోవాలి అన్న డీటెయిల్స్ మనకి ఇస్తుంది. అండ్ దేర్ ఫోర్ యూటిలైజెస్ ద టెక్నిక్స్ రిలేటెడ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. కాబట్టి మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన టెక్నిక్స్ని ఇది వాడుకుంటుంది. క్లియర్ అనుకుంటా? సో ఫస్ట్ ఏంటి? ప్రాక్టికల్ నేచర్ కలిగి ఉన్నది. సెకండ్ ఏంటి? ఇండివిజువల్ ఫర్మ్, ఇండివిజువల్ బిజినెస్ కోసం చదువుతుంది కాబట్టి మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. ఇకపోతే థర్డ్ ది నార్మేటివ్. నార్మేటివ్ సైన్స్ ఇన్క్లూడ్స్ జడ్జ్మెంట్స్ దట్ హ్యావ్ వాల్యూస్. బిజినెస్ ఎకనామిక్స్ ప్రొవైడ్స్ మోర్ ఫోకస్ ఆన్ ది నార్మేటివ్ అప్రోచ్. బిజినెస్ ఎకనామిక్స్ ప్రొవైడ్ స్టాండర్డ్స్ ఫర్ పాలసీ మేకింగ్. సో నార్మేటివ్, సో ఇది నార్మేటివ్ నేచర్, నార్మేటివ్ సైన్స్ లక్షణాలు కలిగి ఉంది అంటే అర్థం ఏంటి? ఇది ఒక బౌండరీస్, ఇది ఒక లిమిటేషన్స్. సో ఒక మనకి ఏంటి, ఏది చేస్తే కరెక్ట్, ఎట్లా చేస్తే కరెక్ట్, మన పాలసీస్ ఏ విధంగా ఉండాలి అన్న డీటెయిల్స్ మనకి ఇస్తుంది. సో దీని సాధారణంగా నార్మేటివ్ సైన్స్ అంటే ఏంటి? నార్మేటివ్ సైన్స్ ఇంక్లూడ్స్ జడ్జ్మెంట్ దట్ హ్యావ్ వాల్యూస్. సో నార్మేటివ్ సైన్స్ అంటే జడ్జ్మెంట్స్ కొన్ని పర్టికులర్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అలాగే బిజినెస్ ఎకనామిక్స్ యొక్క జడ్జ్మెంట్ కూడా కొన్ని ఎఫిషియెంట్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఇది ఎఫిషియెంట్ వాల్యూస్ బేస్ చేసుకుని ఉన్న జడ్జ్మెంట్స్ ఇస్తుంది. కాబట్టి మనకి డైలీ ఫర్మ్ నడపడానికి, మనకి పాలసీస్, డిఫరెంట్ పాలసీస్ తయారు చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి, బిజినెస్ ఎకనామిక్స్ ప్రొవైడ్స్ మోర్ ఫోకస్ ఆన్ ది నార్మేటివ్ అప్రోచ్. సో నార్మేటివ్ సైన్స్ అంటే ఏంటి? జడ్జిమెంట్స్ని కొన్ని ఎఫిషియెంట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్రోచే బిజినెస్ ఎకనామిక్స్ ఫాలో చేస్తుంది. సో ఇదేనా చెప్పిందనుకోండి, పర్టికులర్ వాల్యూస్ బేస్ చేసుకునే దాని యొక్క జడ్జిమెంట్ ఉంటుంది. సో అంతేగాని ఎలా పడితే అలా చెప్పదు. అందుకోసం దీని ప్రాక్టికల్ వే అని అందుకే అన్నాం. ఎందుకంటే దీని యొక్క వాల్యూస్ కూడిన జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి, మనకు అందిస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనము పాలసీస్ని తయారు చేసుకోవచ్చు. బిజినెస్ ఎకనామిక్స్ ప్రొవైడ్స్ స్టాండర్డ్స్ ఫర్ పాలసీ మేకింగ్. మన బిజినెస్ సంబంధించి ఎట్లాంటి పాలసీస్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి ఇది మనకి ఏమిస్తుంది? స్టాండర్డ్స్, నార్మ్స్ అందిస్తుంది. బిజినెస్ ఎకనామిక్స్ అందించిన స్టాండర్డ్స్, నార్మ్స్ని బేస్ చేసుకుని మనము మన బిజినెస్ తగ్గట్టుగా పాలసీస్ని తయారు చేసుకోవచ్చు. సో బిజినెస్ ఎకనామిక్స్ ఇస్ నార్మేటివ్ ఇన్ నేచర్. ఇట్స్ జడ్జ్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎఫిషియెంట్ వాల్యూస్. సో బై యూజింగ్ సచ్ ఎఫిషియెంట్ వాల్యూస్ వీ క్యాన్ అప్రోచ్ అవర్ బిజినెస్ ఫర్మ్ ఫర్ మేకింగ్ ఏ ప్రైసింగ్ పాలసీస్ ఉండొచ్చు, ఏదైనా పాలసీస్ ఉండొచ్చు, అన్ని పాలసీస్ మనం బిజినెస్ ఎకనామిక్స్ బేస్డ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఎలిమెంట్స్. సో ఆల్థో బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ మైక్రో ఎకనమీ, the nature of business economics notes certain concepts of macroeconomics like tax policies, country's economy, employment rate, national income, etc. So incorporation of macroeconomics elements. బిజినెస్ ఎకనామిక్స్ మనకి మైక్రో ఎకనామిక్స్ని పోలి ఉంటుంది లేదా మైక్రో ఎకనామిక్స్ నేచర్ కలిగి ఉన్నప్పటికీ కొన్ని మ్యాక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ కూడా అది ఫాలో అవుతుంది. అర్థమైందనుకుంటా? చూడండి, ఆల్థో బిజినెస్ ఎకనామిక్స్ ఇస్ లార్జ్లీ బేస్డ్ ఆన్ మైక్రో ఎకనామిక్స్, ఇది మైక్రో ఎకనామిక్స్ బేస్డ్ ఆన్ ఉన్నప్పటికీ కొన్ని కాన్సెప్ట్స్ మన ఇది తీసుకోవడం జరుగుతుంది. సో ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ నోట్ సర్టెన్ కాన్సెప్ట్స్, కొన్ని కాన్సెప్ట్స్ మ్యాక్రో ఎకనామిక్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే ట్యాక్స్ పాలసీస్, కంట్రీస్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ రేటు, నేషనల్ ఇన్కమ్. ఎందుకు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఈ ట్యాక్స్ పాలసీ, సో ట్యాక్స్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు దాన్ని బట్టి దాని యొక్క కంపెనీ ఫర్మింగ్ యొక్క పాలసీస్ రెడీ చేసుకోవడానికి, అండ్ కంట్రీ ఎలాగ ఇప్పుడు ప్రస్తుతం ఎకానమీ ఎలా ఉంది దాన్ని బట్టి ప్రొడక్షన్ని పెంచుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉంది, అండ్
నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ ఫర్మ్ పర్సనల్ దానికి ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మైక్రో ఎకనామిక్ నేచర్ ఉన్నప్పటికీ మాక్రో ఎకనామిక్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది బిజినెస్ ఎకనామిక్స్ నేచర్ మైక్రో ఎకనామిక్ సంబంధించింది అయినప్పటికీ మాక్రో ఎకనామిక్స్ యొక్క ఎలిమెంట్స్ కూడా కొన్ని తీసుకుంటుంది సో ఇది మైక్రో మాక్రో రెండు గుట్లకు బ్యాలెన్స్ చేస్తుంది లయన్ షేర్ మైక్రోనే తీసుకుంటుంది కొన్ని కాన్సెప్ట్స్ పర్సనల్గా ఇండివిజువల్ బిజినెస్ ఫర్మ్ని హ్యాండిల్ చేయడానికి అప్పుడప్పుడు మనకి మాక్రో ఎలిమెంట్స్ కూడా కావాలి కాబట్టి అవి తీసుకోవడం జరుగుతుంది ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ హ్యాస్ అన్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ బై ఇన్వాల్వింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ మార్కెటింగ్ అకౌంటింగ్ ఎక్సెట్రా సో బిజినెస్ ఎకనామిక్స్ అది పర్ఫెక్ట్గా మనకి అన్ని డెసిషన్ మేకింగ్లో కానీ మన ఆబ్జెక్ట్స్ మన గోల్స్ రీచ్ అవ్వడంలో హెల్ప్ చేయడానికి మిగతా సైన్స్ అయిన స్టాటిస్టిక్స్ని మ్యాథమెటిక్స్ని మార్కెటింగ్ని అకౌంటింగ్ని హెల్ప్ తీసుకుని మనకి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని అప్రోచ్ అవ్వడానికి హ్యాండిల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ఇలాగ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ మార్కెటింగ్ అకౌంటెన్సీ వీటి హెల్ప్స్ ఖచ్చితంగా తీసుకుంటుంది తీసుకుని మనకి పర్ఫెక్ట్గా మనకి పాలసీ మేకింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ మన ప్రాబ్లమ్స్ బిజినెస్లో వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది మిగతా ఇంటర్ డిసిప్లినరీ మిగతా సబ్జెక్ట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకుని సో ఫస్ట్ ఏంటి నేచర్ ఒకసారి చూసుకుందాం ప్రాగ్మాటిక్ ఇన్ అప్రోచ్ అంటే ప్రాక్టికల్గా అప్లై అయ్యే విధానాలు కలిగి ఉంటుంది బిజినెస్ ఎకనామిక్స్ నెక్స్ట్ మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్ అంటే ఇండివిజువల్ బిజినెస్ ఇండివిజువల్ ఫర్మ్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లేదా ఇట్స్ లార్జ్లీ బేస్డ్ ఆన్ మైక్రో ఎకనామిక్స్ నేచర్ అండ్ నెక్స్ట్ నార్మేటివ్ అంటే ఏంటి ఇది దీని జడ్జిమెంట్స్ అన్నీ కూడా కొన్ని ఎఫిషియెంట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఉంటుంది కాబట్టి సో దీని జడ్జిమెంట్స్ బేస్డ్ ఆన్ మనము మన పాలసీస్ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్ ఎలిమెంట్స్ ఇది మైక్రో ఎకనామిక్ నేచర్ని బేస్డ్ ఆన్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు బిజినెస్ ఫర్మ్ నడపడానికి కూడా కొన్ని మైక్రో ఎలిమెంట్స్ కావాలి లైక్ ట్యాక్స్ పాలసీస్ కంట్రీస్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ రేటు ఇన్ నేషనల్ ఇన్కమ్ సో ఇకపోతే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ మిగతా వాటి లైక్ మ్యాథమెటిక్స్ని అకౌంటెన్సీని అండ్ అలాగే మార్కెటింగ్ని ఇవన్నీ కూడా కలిపి మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ పర్ఫెక్ట్ పాలసీస్ మేకింగ్ సంబంధించిన స్టాండర్డ్స్ నార్మ్స్ అందించడానికి బిజినెస్ ఎకనామిక్స్ చాలా హెల్ప్ అవుతుంది సో ఇది బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించిన డెఫినేషన్ అండ్ దాని యొక్క నేచర్ ఐ హోప్ మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్